ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఆరవ అధ్యాయము ప్రస్తావన గయా యాత్ర రెండు మేకల కథ ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందము ప్రస్తావన ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకొనుట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపమగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు వారిని దయగల తల్లివలే కౌగులించుకొనేదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదవు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడిదరు కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయో ఆడెదవు కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్టు కనిపించదవు నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయు చేయని వానివలే నటించెదవు నీ జీవితమునెవరూ తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్ల నా శరీరమును వాక్కును మనసును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను నీ భక్తుల కోరికలను నీవే నెరవేర్చెదవు ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందము నిచ్చెదవు నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము నీ సాధన వల్ల మన పాపములు రజస్తము గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము ఇది ఏ గురువునకు సర్వస్య శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతమునగుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకనగా శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను ఇంటివద్దనుగాని కాని వాని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము బాబా అచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున నుండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము గయా యాత్ర బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ల తరువాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనమును నాగపూరులో చేయ నిశ్చయించెను సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోద్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను కాకాసాహెబ్ నానాసాహెబ్ చాందోద్కర్లిద్దరు షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి శ్యామాను తన ప్రతినిధిగా తీసుకొని వెల్లుడని బాబా నుడివెను తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబావారికి శ్యామాను తీసుకొని పోవలసినదనియు కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలసికొనదననియూ చెప్పెను ఈ మాటలు గుర్తుంచుకునవలెను ఏలననగా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామా నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించెను అతటి నుంచి కాశీ ప్రయాగ గయ అప్పా కోతే అతని వెంట పోవ నిశ్చయించెను వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను అచ్చటి నుండి గ్వాలియర్ పెళ్లికి పోయిరి అచ్చట నానాసాహెబ్ చాందోద్కరు శ్యామాకు వంద రూపాయలను అతని బంధువు జఠార్ వంద రూపాయలను ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను అచట జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను అచ్చట జఠారు మేనేజరు శ్రీరామ మందిరమునకు ఆహ్వానించి మర్యాద చేశను వారు అయోధ్యలో ఇరవై ఒక రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడి నుండి గయకు పోయిరి రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని చికాకు పడిరి రాత్రి గయా స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయా పాండా వచ్చి ఇట్లనెను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడుడు అచట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను లేదని పాండా జవాబిచ్చెను మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పాండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను అచట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశెను అది ఇంటికి ముందు భాగములో మధ్యన అమర్చబడి ఉండెను దీనిని చూసి శ్యామ మైమరచెను కాశీ ప్రయాగ యాత్రలు ముగియసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను కండ్ల నీరు రమ్మెను శరీరము గుగురుపడిచెను గొంతుక పోయెను అతడు వెక్కి వెక్కి ఎడవసాగెను ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏర్చుచున్నాడేమో అని పాండా అనుకొనెను పాండాను బాబా పటమెక్కడ నుండి తెచ్చితివని శ్యామ అడిగెను పాండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోను పుణతాంబేలోను కలననియు వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచదరనియూ వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము పన్నెండేళ్ల క్రిందట చేసినని చెప్పెను షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటము చూచి దాని నిమ్మని కోరితినని బాబా ఆజ్ఞని పొంది శ్యామా దాని తనకిచ్చెననియు చెప్పెను శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పాండా మిక్కిలి ఆనందించెను వారిరువురు ప్రేమానురాగములను అనుభవించిరి అమితానందమును పొందిరి శ్యామాకు పాండా చక్కని రాజలాంఛనమును తోడి స్వాగతమిచ్చెను పాండ ధనవంతుడు అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను అతిథికి తగిన సౌఖ్యములన్నీయూ నేర్పరచెను ఈ కథ వల్ల నేర్చుకోనవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియూ బాబాకు తన భక్తులయందుగల ప్రేమ అమితమనియు తెలియచున్నది ఇదియేగాక వారికి జంతువులయందు కూడా సమాన ప్రేమయుండెను వారు వానిలో ఒకరుగా భావించడివారు ఈ దిగువ కథ దీనికి వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడు దయము బాబా లేండి తోట నుండి తిరిగి వచ్చుచుండగా మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను బాబా వాని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులా మోసపోయేనని వారనుకొనిరి ఎందుచేతనగా ఒక్కొక్క మేక గాని నాలుగు గాని రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరుకునెను శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు గాని కుటుంబము గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు నాలుగుషేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వవృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామా తాత్య మీరీ బేరములో నేను తినని అనుకొనుచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టము కొలది నా జతగాండ్రగా నుండెడివారు వారొక బిడ్డలు మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమయుండెను రాను రాను శత్రువులేరి పెద్దవాడు సోమరిగాని చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనము సంపాదించెను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరించెను తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నాగములను పన్నెను కానీ నిష్ప్రయోజనములయ్యెను ఇద్దరు బద్ద వైరులేరి అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరకెను ఇద్దరదే స్థలమున చచ్చి పడిరి వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని వారి అందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలెనని అనుకొంటిని అందుచే ఇంత ద్రవ్యమును వేయపరిచితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి తిని మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం శుభంభవతు